హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ పండుకొప్ప చేప ఇగురు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి కానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కంపల్సరీ చేసుకుంటారు మీరు. ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. చేప ముక్కలు తీసుకున్నానండి. దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 1/2 స్పూన్ కారం, 1 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కొంచెం కలుపుకోవాలండి. మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ పీసెస్కి ఉప్పు కారం అయ్యి బాగా పడతాయండి. నేను కేజీ పావు ముక్కలు తీసుకున్నానండి. పండుగప్పు ముక్కలు ముందు క్లీన్ చేసుకోవాలి. బాగా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసుకున్నానండి వీటిని. ఇది లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకుందాం 1/2 అవరు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇందులో 1/5 పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్సీ పట్టేశానండి. మనం ఫైన్గా పేస్ట్ కింద చేసేయకూడదండి, ఇలాగా కొంచెం ముక్క ముక్కల కింద ఉండేటట్టుగా పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయింది కదా. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయండి. ఇంకాసేపు ఫ్రై చేద్దాము. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్ట్గా ఉంటుందండి. చూద్దామండి. 1-5 మినిట్స్ అయింది. చూసారా, మంచి గోల్డెన్ కలర్లో ఉంది కదా, కలర్ వచ్చింది, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుందామండి. మొత్తం ఫిష్ పీసెస్ వేసేసాం కదా, ఇప్పుడు అసలు గరిటె పెట్టి కలపకూడదండి దీన్ని. ఈ విధంగా మనం క్లాత్ పెట్టుకుని ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కుదుపుకోవాలండి. ఆనియన్స్, ఫిష్ పీసెస్ కూడా బాగా కలిసేటట్టు ఇప్పుడే దీన్ని ఈ విధంగా కదుపుకోవాలి. మనం గరిటె పెట్టామంటే ఫిష్ తొందరగా విడిపోతుంది. ఏ ఫిష్ అయినా విడిపోద్ది, ఈ ఫిష్ ముందే ముక్కలైపోద్ది. ఈ ఫిష్కి ముళ్ళులేమి ఉండవు, సో దానివల్ల తొందరగా విడిపోతుంది. సెంటర్ బోన్ ఒక్కటే ఉంటుంది అన్నమాట. ఆనియన్స్, ఫిష్ కూడా బాగా మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు కారము సాల్ట్ సరిపోదండి, నేను వేసింది. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను కారం 2 స్పూన్స్, అలాగే సాల్ట్ 1.5 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. చూసారా, ఫిష్ బాగా మగ్గింది కదా, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి గ్రేవీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. చాలా కేర్ఫుల్గా దీన్ని ఈ విధంగానే కలుపుకుంటే మొత్తం ఆనియన్స్, ఫిష్, గ్రేవీ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గరిటె అస్సలు పెట్టద్దు. ఈ విధంగా కలుపుకొని మనం లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. చూసారా, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదా, లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ ఉంచుకుందాము. చూద్దామండి. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్గా ఉంటుందో తప్పకుండా ఒకసారి ఈ పండుకొప్ప కూర ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 1 లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.